హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక అద్భుతమైన టాపిక్ అండి, మన ఫేస్కి రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా మనం వాడవలసిన క్రీమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మరి మన వెస్టీజ్లో ఏషూర్లో ఫెయిర్నెస్ క్రీమ్ అండి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ మల్బరీ ద్రాక్షలతో తయారైనది. మరి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రెగ్యులర్గా ప్రతిరోజు మనము సన్ ప్రొటెక్షన్ అంటే యూవీ కిరణాలు మన ఫేస్ మీద ఎఫెక్ట్ చేయకుండా సన్స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవాలి, అలాగే పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి మాయిశ్చరైజింగ్ కూడా అప్లై చేసుకోవాలి, అలాగే వైట్నింగ్ రావడానికి వైట్నింగ్ క్రీమ్. మార్కెట్లో అయితే 3 క్రీమ్స్ యూజ్ చేయాలండి, అదే మన వెస్టీజ్లో అయితే ఫెయిర్నెస్ క్రీమ్ ఒక్కటి యూజ్ చేస్తే సన్ ప్రొటెక్టివ్గా అలాగే మాయిశ్చరైజింగ్గా వైట్నింగ్ ఎసెన్సీగా కూడా పనిచేస్తుంది. సో డైలీగా మార్నింగ్ ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళే ముందు ఏషూర్ ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నైట్ పడుకునేటప్పుడు మన దగ్గర యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఉందండి. 25 ఇయర్స్ ఎవరైతే దాటారో ఖచ్చితంగా ఈ నైట్ క్రీమ్స్ వాడవలసిందే. కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ తగ్గిస్తుంది, ఏజింగ్ తగ్గిస్తుంది, డ్రై స్కిన్ని మెయింటైన్ చేస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, ఫ్యూచర్లో మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తుంది, మొద్దుబారిపోయిన స్కిన్కి సెన్సిటివ్ చేస్తుంది. నైట్ క్రీమ్ చాలా విధాలుగా పనిచేస్తుందండి. మన మార్నింగ్ వాడే ఫెయిర్నెస్ క్రీమ్ ఎటువంటి స్కిన్ ఇష్యూస్ రాకుండా సపోర్ట్ చేస్తుంది, అలాగే నైట్ క్రీమ్ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ట్రీట్మెంట్గా కూడా పనిచేస్తుంది. సో మార్నింగ్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న బయట దొరికే పౌడర్స్ యూజ్ చేయకుండా మన దగ్గర దొరికే ఏషూర్ పౌడర్ యూజ్ చేసి చూడండి. ఫేస్ పౌడర్ చాలా స్మూత్గా ఉంటుంది, గడ్డి చేమంత తయారు చేయబడినది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 ప్యాక్స్ కూడా మనకి ఇంచుమించు 450 రూపీస్ పడుతుందండి, అదే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 400 పడుతుంది. 2 మంత్స్ ఈ ప్యాకేజ్ వస్తుంది ఫ్రెండ్స్, మనకి మంత్లీ చూసుకుంటే 200 అవుతుంది. కేవలం 200తోనే మనం రెగ్యులర్గా ఫేస్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఆలోచించండి, ఇది ఆయిలీ స్కిన్కి కాదండి, జస్ట్ నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్కి ఉపయోగించుకోవచ్చు. బయట దొరికే క్రీమ్స్లో బ్లీచింగ్ పౌడర్ అలాగే జంతువుల యొక్క కొవ్వు, ఈ 2 కూడా యాడ్ చేయబడుతుంది. ఇది వాడడం వల్ల మనకి పిగ్మెంటేషన్ వస్తుంది, అలాగే ఏ క్రీము వాడకుండా కూడా స్కిన్ని వదిలేయకూడదండి, ఖచ్చితంగా స్కిన్కి ఒక ప్రొటెక్ట్ అనేది ఉండాలి. మరి రెగ్యులర్గా మీరు, మీ టీము, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ అందరూ కూడా మన ఐష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్, నైట్ క్రీమ్, అలాగే మన టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.